in this video we are going to discuss normalization process for both AP and TS MCET. Okay, so AP and TS MCET ki manki normalization process ela untundi, asal normalization ante enti, evariki marks tagutayi, evariki marks perige chances unnai, asal use chese formula enti, ivanni details kuda manam ee video lo chusam. If you are new to channel, please subscribe and press the bell icon to get notified whenever a new video will be uploaded. So deento paatu nen oka chinna announcement enti ante, see we have provided A to Z all colleges cutoff ranks in our website. Okay, my yokka website ki velli meeru A to Z anni colleges yokka last year cutoff ranks enta undinayi, vaati yokka fee details enti, AA college lo AA branches manki offer chestunnaru, ivanni details kuda mana yokka website lo available ga unnai. Meeru kavalante akkada velli vaatannitini kuda check chesukochu. Dantho paatu సో ఇప్పుడు మనం కంప్లీట్ గా నార్మలైజేషన్ ప్రాసెస్ చూద్దాం. అసలు నార్మలైజేషన్ ప్రాసెస్ ఏంటి, ఎందుకు చేస్తాము? సి, మనకి చాలా షిఫ్ట్స్ ఉంటాయి. సపోజ్ మనం టీఎస్ కానీ ఏపీ కానీ తీసుకుంటే అరౌండ్ 10 షిఫ్ట్స్ జరిగాయి అనుకోండి. సో 10 షిఫ్ట్స్ లో వేరే వేరే క్వశ్చన్స్ వేరే వేరే మనకి అక్కడ స్టూడెంట్స్ కి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరికి కూడా అన్యాయం జరగకుండా, దట్ ఈస్ సపోజ్ ఒక షిఫ్ట్ లో చాలా టఫ్ క్వశ్చన్స్ వచ్చేసాయి అనుకోండి, సో టఫ్ క్వశ్చన్స్ వచ్చిన వారికి తక్కువ మార్క్స్ వస్తాయి, సో అక్కడ వారికి అన్యాయం జరుగుతుంది. సో అలా జరగకుండా ఈజీ షిఫ్ట్ లో వచ్చిన వారికి కొంచెం తగ్గించడానికి, ప్లస్ టఫ్ షిఫ్ట్ లో వచ్చిన వారికి కొంచెం పెంచడానికి ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ని యూస్ చేస్తారు. చాలా రీసెర్చ్ చేసి ఈ ఫార్ములాని డిజైన్ చేశారు. సో ఎవరికి కూడా ఇక్కడ లాస్ జరిగే ఛాన్సెస్ లేవు. ఓకే, సో చాలా చాలా చిన్న చిన్న విషయాలు కూడా ఇక్కడ మీరు మైండ్ లో పెట్టుకుని ఈ ఫార్ములాని డిజైన్ చేశారు. సో నాట్ ఓన్లీ ఫర్ ఎంసెట్, సెవెరల్ ఎగ్జామినేషన్స్ లో మనకి ఈ ఫార్ములాని యూస్ చేస్తారు. సో మనం ఎలాంటి డౌట్ చేయాల్సిన అవసరం లేదు దీంట్లో. సో ఈ ఫార్ములా ఏం చెప్తుంది అంటే, సి జిఏఎస్డి. సో జిఏఎస్డి ఏంటి సార్ అంటే, ఇక్కడ వారు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, సమ్ ఆఫ్ యావరేజ్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఆల్ ద క్యాండిడేట్స్ అక్రాస్ ఆల్ సెషన్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ పుట్ టుగెదర్. సి, ఇక్కడ మనం ఈ స్టాండర్డ్ డీవియేషన్ అనే టర్మ్ ని మనం నెగ్లెక్ట్ చేద్దాము, బికాస్ సి ఈ స్టాండర్డ్ డీవియేషన్ అనేది మనకి పాయింట్స్ లో వస్తుంది. ఓకే, సో 0.3, 0.2, 0.3 అలా మనకి డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి జస్ట్ మనం దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ట్రై చేస్తున్నాం కాబట్టి. సో దీని యొక్క మీకు ఫార్ములా కూడా కావాలనుకుంటే, స్టాండర్డ్ డీవియేషన్ విల్ బి గివెన్ బై అండర్ రూట్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అపాన్ ఎన్ హోల్ స్క్వేర్. ఓకే, సో దీంతో మనకి స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది. సో అది మనం మర్చిపోదాం. సో స్టాండర్డ్ డీవియేషన్ ని మనం ఇక్కడ కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేద్దాం, ఎందుకంటే ఈజీ అండర్స్టాండింగ్ కోసం. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే జిటిఏ. సో జిటిఏ ఏంటి అంటే, యావరేజ్ మార్క్ ఆఫ్ ద టాప్ 1% ఆఫ్ ఆల్ షిఫ్ట్స్. ఓకే, సో ఆల్ షిఫ్ట్స్ లో మనకి ఆల్ సెషన్స్ లో జరిగిన వాటికి టాప్ 1%. ఓకే, సో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి ఫార్ములా అయితే ఏంటో ఈ టర్మ్స్ ఏంటో అర్థం చేసుకుంది. దాని తర్వాత మళ్ళీ జిఏఎస్డి. ఓకే, సో సేమ్ వాల్యూ. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎస్టీఏ. ఎస్టీఏ ఏంటి అంటే, మీ యొక్క పర్టికులర్ షిఫ్ట్ లో, ఓకే, మీ యొక్క పర్టికులర్ షిఫ్ట్ లో నుంచి 0.1% ఆఫ్ టాప్, టోటల్ గా మీ యొక్క షిఫ్ట్ లో 0.1% తీసుకుంటారు, టాప్ మార్క్స్ ఎంత వచ్చాయి. దాని తర్వాత మీకు ఎస్ఏఎస్డి ఉంటుంది. సో ఎస్ఏఎస్డి ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ యావరేజ్. ఓకే, సో కంప్లీట్ గా నేను ఒక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఫార్ములా అయితే అర్థం చేసుకోండి. దాని తర్వాత సి, సమ్ ఆఫ్ యావరేజ్ అండ్ స్టాండర్డ్ డివిజన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఆఫ్ సెషన్ ఇన్ విచ్ ద క్యాండిడేట్ అపియర్డ్. ఓకే, సో ఈ కింద ఉన్న వాల్యూస్ మీ యొక్క షిఫ్ట్. ఓకే, యువర్ షిఫ్ట్. ఓకే, సో దీస్ డీటెయిల్స్ ఆర్ ఆఫ్ యువర్ షిఫ్ట్ అండ్ దిస్ వన్ కంప్లీట్ డేటా ఈస్ అబౌట్ ఆల్. ఓకే, కంప్లీట్ షిఫ్ట్స్. ఓకే, ఆల్ షిఫ్ట్స్. ఓకే, ఆల్ షిఫ్ట్స్. సో నా దాని తర్వాత మీకు యాక్చువల్ గా వచ్చిన మార్క్స్ ఎన్ని. సపోజ్ మీరు 56 డ్రైవ్ చేశారనుకోండి, సో ఇక్కడ 56 సబ్స్టిట్యూట్ చేస్తారు. నేను కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఎగ్జాంపుల్ తో, అప్పుడు చూడండి. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ ఎస్ఏఎస్డి. నౌ లెట్ అస్ డిస్కస్ విత్ దిస్ ఎగ్జాంపుల్. నౌ సపోజ్ మనం ఇన్ని షిఫ్ట్స్ లో ఎగ్జామినేషన్ జరిగింది అని మనం అనుకుందాం. ఓకే, సో ఇన్ని షిఫ్ట్స్ లో కంప్లీట్ గా మనకి ఎగ్జామినేషన్ జరిగింది అని మనం అనుకుందాం. నౌ సి వాట్ ఈస్ జిఏఎస్డి. సి జిఏఎస్డి ఏంటి, ఈ కంప్లీట్ గా అన్ని స్టూడెంట్స్ యొక్క మార్క్స్ యొక్క యావరేజ్. మనకి యావరేజ్ వచ్చేసి 50 మార్క్స్ వచ్చింది అనుకోండి. సో ఈ 50 ఏంటి, జిఏఎస్డి. ఓకే, సో చాలా జాగ్రత్తగా దీన్ని చూడాలి. సి ఇక్కడ మనం ఏం చెప్తున్నాను, కంప్లీట్ ఈ షిఫ్ట్స్ లో జరిగిన అందరి స్టూడెంట్స్ యొక్క యావరేజ్. ఓకే, కంప్లీట్ గా అన్ని స్టూడెంట్స్, ఎంత మంది అయితే సపోజ్ 2 lakh స్టూడెంట్స్ ఈసారి అప్లై చేశారనుకోండి, 2 lakh స్టూడెంట్స్ అపియర్ అయ్యారనుకోండి, వారి యొక్క యావరేజ్ మార్క్స్ ఎంత,
So that is GASD. Suppose dani manam GASD ni GASD is equals to suppose 50 anukundam endukante chaala mandiki 20 30 40 plus chaala mandiki 100 110 osthayi so average ga manam oka 50 marks ani anukundam danni that is GASD dan tarvata GTA so idi enti complete all ships okay so ee all ships yokka toppers yokka 0.1% ओके सो कंप्लीट टोटल गा अंदर स्टूडेंट्स लो 0.1% की मन की एवरेज वार యొక్క एवरेज ఎంత ఉంది సర్ ఈ 0.1% ఏంటి సార్ అంటే సపోజ్ ఎగ్జాంపుల్ గా మనం 10000 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు అని అనుకుందాం సో దీంట్లో నుంచి 1% ఎంత అవుతుంది సో 1% మనం చూసుకున్నట్లయితే 100 రైట్ సో 100 దీని యొక్క 1% అవుతుంది సో దీంట్లో నుంచి కూడా సో 1% అంటే 100 అంటే 0.1% అంటున్నాం కాబట్టి 10 మెంబర్స్ యొక్క टॉप 10 मेंबर्स योका मन की एवरेज एंता उंटुंदी दैट इज योर जीटीए होप दैट इज क्लियर नाउ सी दैट इज योर जीटीए दैट इज सपोज 10000 स्टूडेंट्स रास्ते दांट्लो नुंची 0.1% अंटे टॉप 10 स्टूडेंट्स ओके सो टॉप 10 स्टूडेंट्स की मन की एंता मार्क्स वच्चाई सो दानी मनम जीटीए अनि अंटुनामु ओके होप दैट इज क्लियर नाउ नाउ सी 10000 स्टूडेंट्स रासारो अनि मनम अनुकुन्नाम ओके सो मन की GTA value kuda vachesindi now ikkada manam raaskundam so GTA is equals to ento achindi manaki suppose toppers antunnam kabatti chaala ekva marks untayi suppose manam dinni 120 marks ani anukundam okay so toppers yokka average chusukunte 120 marks ani manam anukundam now coming to GASD again same value now coming back to your shift okay so mee yokka shift enti మీ యొక్క షిఫ్ట్ లో ఇప్పుడు పాసిబిలిటీస్ రెండు ఉన్నాయి దట్ ఈస్ మీ యొక్క షిఫ్ట్ మీకు ఈజీ అయి ఉండొచ్చు లేదంటే టఫ్ అయి ఉండొచ్చు మీరు అనుకుంటే కాదు ఓకే సో ఆ డేటా చెప్పాలి ఓకే షిఫ్ట్ టఫ్ ఉందిందా ఈజీ ఉందిందా అని మనం చెప్పలేము సో డేటా స్టూడెంట్స్ తెచ్చిన మార్క్స్ ని బట్టి మనకి తెలుస్తుంది సపోజ్ మీ యొక్క షిఫ్ట్ చాలా ఈజీగా ఉండింది అనుకుందాం ఓకే సో చాలా ఈజీగా ఉండింది దీంట్లో మీకు 110 మార్క్స్ యొక్క యావరేజ్ వచ్చింది ఓకే So STA is nothing but your ship's top 0.1% average. Okay. So GTA ante overall ga unna dani yokka 0.1% yokka average. Ikkada ST ante mi yokka particular shift lo unna top 1.1% yokka average. So dani manam 110 ani anukundam. Now SASD is nothing but your ship's total students average. Okay. Complete ga mi shift lo entha mandi rasaru. వారి యొక్క యావరేజ్ మనం SASD అంటాము సపోజ్ ఇది STA 110 అయింది అండ్ SASD ఇస్ అరౌండ్ 80 అనుకుందాం ఓకే సో అరౌండ్ 80 అని మనం అనుకుందాం నౌ సో ఈజీ షిఫ్ట్ అంటున్నాం కాబట్టి మీకు సపోజ్ 90 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి అనుకోండి సో 90 క్వశ్చన్స్ కరెక్ట్ రాశారు మీరు సపోజ్ మీరు 90 క్వశ్చన్స్ కరెక్ట్ రాశారు నౌ వాట్ ఈస్ యువర్ నార్మలైజ్డ్ స్కోర్ మీకు నార్మలైజ్ యొక్క మీ యొక్క నార్మలైజ్డ్ స్కోర్ ఎంత దట్ ఈస్ normalized marks okay normalized marks will be given by this formula so we know the values okay so what is GASD that is 50 plus what is GTA manam 110 anukunam so sorry 120 anukunam okay so 120 our GTA minus what is GASD the same value 50 okay so this is 50 upon now what is STA here STA here your ship's top 0.1% marks that is 110 minus and what is SASD here 80 okay so SASD idi enti 80 mee ship's yokka average marks complete students yokka average marks times okay into meeru marks suppose 90 techara ani manam anukuntunnam so 90 minus again SASD means this value okay so that is 80 hope that is clear now now NM that is normalized marks will be given by given 50 plus this is a 70 right 70 upon this is 30 right times 10 hope that is clear so times 10 now which will be equals to 50 plus this is a 0 and this 0 will be cancelling out and this 3 times and this will be 20 like 23 point something okay so 23 manam average teeskundam okay so 23 manam average teeskundam so it will be 70
3 marks. So this is your normalized score. This is your normalized score. So meeku actual ga vachina marks enni 90, but normalized score enta vachindi 73. Enti sir idda deviation untundante, this is just example. This is just example. This is just example. Inta deviation undadu, 1 or 2 marks yokka deviation maatrame untundi. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈ రఫ్ వాల్యూస్ తో కాబట్టి మీకు ఇలా డీవియేషన్ కనబడుతుంది. నా ఒకవేళ మీ యొక్క షిఫ్ట్ టఫ్ అయి ఉంటే ఏం జరుగుతుంది? సి ఈ షిఫ్ట్ మనకి ఈజీ, ఎందుకంటే సి ఈ డేటా చూడండి, 110 మార్క్స్ వచ్చాయి టాపర్స్ కి అండ్ యావరేజ్ కూడా వచ్చేసి 80 ఉంది. నెక్స్ట్ మీకు కూడా 90 మార్క్స్ వచ్చాయి. సో దిస్ షిఫ్ట్ వాస్ యాక్చువల్లీ ఈజీ. సో మీ యొక్క మార్క్స్ తగ్గాయి. నా ఒకవేళ షిఫ్ట్ మీకు టఫ్ అయి ఉంటే, ఓకే, సో నౌ షిఫ్ట్ టఫ్ అయి ఉంటే, దిస్ ఈస్ ఫర్ ఈజీ వన్, ఓకే. సో దిస్ ఈస్ ఈజీ షిఫ్ట్, నౌ టఫ్ షిఫ్ట్. సో మీ యొక్క షిఫ్ట్ టఫ్, సో మనకి ఈ వాల్యూ జిఏఎస్డి విల్ బి సేమ్. సో జిఏఎస్డి ఈజ్ ఈక్వల్స్ టు అగైన్ 50, ఓకే, అండ్ జిటిఏ విల్ బి సేమ్. సో జిటిఏ మనం చూసుకుంటే 120 అంటున్నాం. సో నెక్స్ట్ మీ యొక్క షిఫ్ట్ చాలా టఫ్ అంటున్నాం కాబట్టి 0.1%, ఓకే, 0.1 టాపర్స్ కూడా మీకు 80 మార్క్స్ క్రాస్ చేయలేదు. ఓకే, సో చాలా టఫ్ అంటున్నాం కాబట్టి 80 మార్క్స్ క్రాస్ చేయలేదు అండ్ యావరేజ్ కూడా వచ్చేసి దట్ ఈస్ ఎస్ఏఎస్డి, ఓకే, ఎస్ఏఎస్డి కూడా మనం చూసుకున్నట్టయితే చాలా తక్కువ. ఎస్ఏఎస్డి కూడా మనం చూసుకుంటే ఓన్లీ 35 మాత్రమే వస్తుంది. సో ఈ షిఫ్ట్ మనకి చాలా టఫ్ అనుకుంటున్నాం కాబట్టి సి దీని యొక్క నార్మలైజ్డ్ మార్క్స్, ఓకే, సో నార్మలైజ్డ్ మార్క్స్ అండ్ యూ గాట్ ఓన్లీ 30 క్వశ్చన్స్ రైట్, ఓకే, 30 క్వశ్చన్స్ మాత్రమే మీరు రైట్ చేసి వచ్చారు. నా వాట్ విల్ హ్యాపెన్, బికాస్ దిస్ వాజ్ అ టఫెస్ట్ షిఫ్ట్, ఇక్కడ ఈ స్టూడెంట్స్కి కూడా మనకి న్యాయం జరగాలి కాబట్టి, మనం ఏం చేస్తాం, నార్మలైజేషన్ చేస్తాం. సో నార్మలైజ్డ్ స్కోర్ ఏమొస్తుంది? సి నార్మలైజ్ స్కోర్ విల్ బి, సో దట్ ఈస్ జిఏఎస్డి. వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ జిఏఎస్డి హియర్? సో జిఏఎస్డి యొక్క వాల్యూ మనం చూసుకున్నట్టయితే దట్ ఈస్ జిఏఎస్డి ఈజ్ ఈక్వల్స్ టు 50. సో 50 ప్లస్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే దిస్ వన్, ఓకే, జిటిఏ. వాట్ ఈస్ జిటిఏ హియర్? జిటిఏ హియర్ 120, ఓకే. సో 120 మైనస్ అగైన్ జిఏఎస్డి. సో జిఏఎస్డి ఈజ్ అగైన్ 50 అపాన్. సో ఇప్పుడు మన షిఫ్ట్ యొక్క డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాలి. దట్ ఈస్ దిస్ టాప్ 1%, దట్ ఈస్ ఎస్టిఏ ఈజ్ 80 మైనస్. So SASD is 35 and you got only 30 marks minus what is SASD? 35. Now if you simplify this, okay, so if you further simplify this, you will be getting, see, around this is 50 plus 70 divided by 45 times 30 minus 35 is minus 5. So if I cancel out this one, this will be 9 and this one times, so it will be equals to 50, okay. So 50 plus this 9 1 times and 9 7 times, okay. So 9 7 times, point again 7 times, okay, 7.7 approximately, okay. So it will be equals to this is minus 1, right, 7.7 times minus 1, okay. So it will be equals to 50 minus 7.7, okay, 50 minus 7.7, endukante minus 1 undi kabatti multiply manam chesali. So it will be equals to 43.3, right. So approximately 43 marks meeku vastayi. See em jarigindi, meeku ochina marks enti 90, but actual ga normalized score chusukunte 73. So this is a normalization process. So evariki kuda అన్యాయం జరగకుండా చేయడానికి ఈ ప్రాసెస్ ని మనం యూస్ చేస్తాం. హోప్ దిస్ ఇస్ క్లియర్ నౌ. సి ఒకవేళ మీకు ఒకవేళ మోడరేట్ షిఫ్ట్ టఫ్ లేదు ఈజీ లేదు అని అనుకుంటే, సో సేమ్ మీకు వచ్చిన మార్క్స్ అప్రాక్సిమేట్ గా ఆ రేంజ్ లోనే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ యువర్ నార్మలైజేషన్ ప్రాసెస్. హోప్ దిస్ ఇస్ క్లియర్. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది అర్థం చేసుకోవడానికి, బట్ దిస్ ఇస్ the process which is followed by MSET officials to calculate your normalized marks. Thank you for watching the video. Please share with your friends.